Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు కడుపు మంట ఈ రేంజ్లో ఉందా? పాపం చంద్రబాబు నాయుడు బాధ ఏంటో అర్థం కావడం లేదు. మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ 3-4 అంశాలను ప్రస్తావించారు. మొదటిది ప్రత్యేక హోదా, రెండవది ఎంపీల రాజీనామా, మూడవది జగన్మోహన్ రెడ్డితో సినీ స్టార్ల భేటీ, నాలుగవది నాడు నేడు కార్యక్రమంలో స్కూళ్లకు విద్యార్థులు దూరమైపోయారట. ఈ 4 అంశాల్లో కూడా ఏం మాట్లాడాలో తెలియక చంద్రబాబు నోటికి ఏదొస్తే అది మాట్లాడేసినట్లు అర్థమవుతోంది. ఈ నెల 17వ తేదీన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరగబోయే మీటింగ్ అజెండాలో ప్రత్యేక హోదా అంశం చేర్చినప్పుడు తమ ఘనతే అని చెప్పుకుని తీసేసిన తర్వాత తమపై బురద చల్లుతారా అంటూ మండిపడ్డారు. అజెండాలో చేరితే అధికార పార్టీ ఘనత కాకుండా ప్రతిపక్షం ఘనత ఎలాగవుతుంది? అజెండాలో నుండి తీసేస్తే అది ప్రతిపక్షాల కుట్రనే అధికార పార్టీ అంటుంది. ఎందుకంటే ప్రత్యేక హోదా రావాలని వైసీపీ కోరుకుంటోంది. కాబట్టి అజెండాల నుండి వైసీపీ ఎందుకు తీయించేస్తుంది? రాజీనామాలపై నాటి సవాళ్లు ఎదురయ్యాయని అడగడంలో కూడా అర్థం లేదు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హోదా అంశంపై వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేశారు. కాబట్టి ఇప్పుడు రాజీనామాలు చేయాల్సింది ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఎంపీలే. అజెండాలో ప్రత్యేక హోదా అంశం కూడా ఉందన్నప్పుడు సహజంగానే అధికార పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. మరి అదే పని చంద్రబాబు ఎందుకు చేయలేదు? అందుకనే అజెండాలో ప్రత్యేక హోదా అంశం ఉండడం చంద్రబాబుకు ఇష్టం లేదని వైసీపీ నేతలు అంటున్నది. ఇక ఆర్థిక వ్యవస్థ జగన్ హయాంలో కాదు, చంద్రబాబు హయాంలోనే భ్రష్టు పట్టిపోయింది. కాకపోతే అప్పుడు యెల్లో మీడియా వాస్తవాలు రాయలేదంతే. ఇక సినీ హీరోలను జగన్ అవమానించారట. జగన్తో సమావేశం తర్వాత సమస్యలు పరిష్కారమైపోయాయని, అందుకు తామంతా హ్యాపీగా ఉన్నట్లు సినీ ప్రముఖులు చెప్పుకుంటే మధ్యలో చంద్రబాబుకు వచ్చిన సమస్య ఏంటో అర్థం కావడం లేదు. స్వశక్తితో ఎదిగిన చిరంజీవి లాంటి వారు జగన్ను ప్రాధేయపడాలా అని అడగడంలోనే చంద్రబాబు ఎంతగా ఉడుక్కుంటున్నారో అర్థమైపోతోంది. సమస్యలు పరిష్కరించమని చేతులు జోడించి వేడుకుంటున్నట్లు చిరంజీవి అనడంలో తప్పేముంది? సినీ పరిశ్రమను జగన్ కించపరిచారనడంలో అర్థమే లేదు. ఎక్కడా తొనక్కుండా ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటున్న జగన్ అంటే చంద్రబాబులో కడుపు మంట రోజురోజుకు పెరిగిపోతోంది. మరి చివరకు చంద్రబాబు ఏమైపోతారో ఏమో.